పరమందున్న మహిమ కలిగిన మా దేవ, సర్వోన్నతుడైన సర్వాధికారమైన ప్రభు, మీకు వందనములు స్తోత్రములు. శరణాగతులమైన మా జీవితాలకు మీరే ఆశ్రయదుర్గమని, మిమ్మల్ని ఆశ్రయించిన మా జీవితాలను మీ కృపతో జ్ఞాపకం చేసుకున్నామని ఈ సమయంలో వేడుకుంటున్నాం. మేము చాలా విషయాల్లో అవిధేయులము, మీకు లోబడని వారమును, మీ మాటను పాటించని వారమైనప్పటికీ మా విజ్ఞాపనకర్త యొక్క విజ్ఞాపనను ఆలకించి ఈ దినము కూడా మమ్మలను సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రములు. ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమునందు మా ఎందు కనికరము చూపమని ప్రాధేయపడుతున్నాం ప్రభా. మీ యొక్క పరిశుద్ధాత్మశక్తిని కూడా మాకు సమృద్ధిగా అనుగ్రహించి ఎంత దినాల కాలంలో ఉన్న మా విశ్వాసము చెదిరిపోకుండా, మా నిరీక్షణ విషయంలో మేము కొట్టుకొని పోకుండా, మా జీవితాన్ని స్థిరముగా నడిపించుకున్నటకు సహాయం చేయండి. మమ్మల్ని చుట్టి ఉన్న సమస్తమైనటువంటి శోధనను, ప్రతికూల పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందిని, అనారోగ్యమును సమస్తమును మీకు అప్పగించుకుంటున్నాం ప్రభు. మీ యొద్ద ఉన్న సమాధానం చేత మా హృదయమును ఏలనిమ్మని మీకు మమ్మల్ని సమర్పించుకుంటాం. మీ యొక్క ఆదరణకరమైన జీవం కలిగిన మమ్మల్ని నిలబెట్టేటువంటి ఈ మాటలలో ఉన్న శక్తిని మేము ఆశ్రయించుండగా, మా అందరి జీవితాలను అటు శక్తి చేత నింపి నడిపించమని కోరుతూ కృపనిమ్మని వేడుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసువారి నామంని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని సంఘం అంతటికి, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును, పరిశుద్ధాత్మ దేవుని తోడు సమృద్ధిగా అందరికీ నాకును అనుగ్రహింపబడాలని దేవుని వేడుకుంటూ ఈ దినము దేవుని యొక్క కొన్ని సంగతుల చేత దేవుని వాక్యంలో మనము స్థిరపడదాం. ప్రియమైన వర్లరా, దేవుని ఆలోచన మన పట్ల ఉంది అని తెలుసుకున్నటకు మనం సంతోషించవలసిన విషయము. ఎందుకంటే దేవుడు కలిగించిన సమస్త సృష్టిలో మనం ఎన్నిక కానివారమైనప్పటికీ ఒక ప్రత్యేకమైన ఆలోచన మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడన్న మాట మనకు ఆదరణ ఇవ్వాలి. ఎందుకు ఆదరణ ఇవ్వాలి అనంటే ఆ ఆలోచన దేవుని వైపు మనల్ని తిప్పేదిగా ఉంటుంది కనుక ఆ మాట మనకు అవసరం. ప్రియమైన వల్ల దేవుని ప్రత్యేకమైన దృష్టి మన ఎడల ఉన్నది అన్నది. అందుకోసమే దేవుడు కూడా కోరుకుంటూ, దేవుడు సృష్టించిన దేన్ని కూడా దేవుడు తన పిల్లలుగా స్వీకరించుటకు మనసు నిలపలేదు, కానీ మనుషులుగా మనల్ని కలిగించినప్పుడు మాత్రం తన పిల్లలు అని చెప్పుకోవడానికి మాత్రం దేవుడు ఇష్టపడ్డట్టుగా వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియమైన వాళ్ళ, ఇంకా సింపుల్గా చెప్పాలంటే దేవుడు మనల్ని శిశువులుగా, పిల్లలుగా, కుమారులుగా చూస్తున్నాడనే వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ఈ ఉపమానాన్ని మీతో పంచుకుంటున్నాను అనంటే, మనం వాక్యపట్టణంగా చదువుకున్న అధ్యాయం ఈరోజు కొంత మనకు అవసరమైన రీతిగా మనం ధ్యానించుకుందాం. ప్రియమైన వాళ్ళ, పౌలు గారు అక్కడ రాస్తున్న సందర్భం అండి, మనం 6 నుంచి చదువుకున్న హెబ్రీలకు రాసిన పత్రిక, కానీ ఆ 6వ అధ్యాయం నుంచి మొదలు పెట్టక ముందు 5వ అధ్యాయం ముగింపులో ఆయన మాట్లాడుతున్నది ఏమిటి అనంటే, మనము ఎదుగుదల విషయంలో ఇంకా శిశువులుగానే నిలిచిపోయామన్న విషయాన్ని చెబుతున్నాడు. ఏమండి, శిశువు విషయంలో అత్యంత ఆనందాన్ని ఇచ్చే సంగతి ఏముంటుందంటే, బిడ్డల్లో ఎదుగుదల అందరికీ ఆనందాన్ని ఇస్తుందండి. ఎదుగుదల విషయంలో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మన మనసు బాధలోనికి వెళ్తుంది. దేవుడు కూడా అదే విషయాన్ని ఇక్కడ పౌలు గారి చేత రాయిస్తున్నారు. కాలంను బట్టి చూస్తే మీరు ఎలా కనపడుతున్నారంటే, ఎదిగి నాకు కనపడాలి, కానీ పరిస్థితులను బట్టి, వ్యక్తిగతమైన శోధనలను బట్టి, పాపం చేత ఈడవబడుతున్న బలహీనతను బట్టి మీరు ఏ విధంగా ఉన్నారు అనంటే, ఇంకా మాంసం తినేంతగా ఎదగనట్టుగానే మీరు నాకు కనపడుతున్నారు, ఇంకా మూలపాఠముల యుద్ధనే ఆగిపోయినట్టుగా కనపడుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసి ఆ తర్వాత పౌలు గారు తీసుకుని వెళ్ళింది ఏమిటి అనంటే, ఒక సుదీర్ఘమైన విషయాన్ని ఒక్క సందర్భంలో సవరించేశాడండి. ఇక్కడ పౌలు గారు సమరప్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అనంటే, ఇదిగో మనము దేవుని యందు నూతనంగా ఎలా జన్మించామో రాశాడు. అలా జన్మించిన తర్వాత ఒక సరైన రీతిలో మనం ఎదగకపోతే ఆ జన్మించిన జన్మ ఏ విధంగా మరణంలోనికి వెళ్తుందో రాశాడు. వెంట వెంటనే దానికి ఉపమానంగా కూడా చెప్పి ఒక పంట పొలాన్ని గుర్తు చేసి, ఫలించిన భూమి ఎంత ఆనందాన్ని ఇస్తుంది రైతుకు, ఫలించకుండా ముళ్ళతుప్పలు, గచ్చపొదలు, కలుపు అంతా పెరిగిన భూమి ఒక రైతుకు ఎంత దుఃఖాన్ని మిగులుస్తుందని చెప్పి మనల్ని ఈ రెండు సందర్భాల్లో నిలకడగా ఉంచుటకు ఒక విషయంలోనికి మనల్ని ప్రవేశించమంటున్నట్టుగా ఈ ఆరాధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం మనకు కనపడుతుంది. గతంలో మనం చాలా డీటెయిల్గా చూసాం కనుక మొదటి 4 వచనంలో మనకేమర్థమవుతుందంటే, మనము క్రీస్తునందు జన్మించుట కనపడుతుంది. ప్రియులారా, మన బాప్తిస్మము, ఆ బాప్తిస్మము నందు మనం జన్మించిన తర్వాత సంపూర్ణమగుటకు మనం సాగటం లేదనుకోండి, ఇంకా సింపుల్గా చెప్పాలంటే అది ఎదుగుదలను చూపిస్తుంది.
చాలా లేఖనాల్లో దేవుడు చెప్పినట్టుగా మీరు రక్షణలో ఎదుగు నిమిత్తము గ్రోయింగ్ చూపెడుతున్నాడండి. ఎప్పుడు కూడా ఎదుగుదల అనేది ఒక్క రోజులోనే 2 సంవత్సరాల పిల్లవాడు 3 సంవత్సరాల్లోనికి మారిపోడు. 365 రోజులు గడిస్తేనే కానీ 2 సంవత్సరాల వయసున్న పిల్లవాడు 3 సంవత్సరాల వయసులోనికి మారుతాడు. మనల్ని కూడా అదే పదంలో చూపెడుతూ మనల్ని కూడా ఎదగమంటున్నాడు, సంపూర్ణుల మగుటకు సాగిపోదాం అంటున్నాడు. ఎందులో ఎదుగుదల అంటే రక్షణలో ఎదుగుదల, ఇంకొక అర్థంలో ఏం చూడవచ్చు అంటే సంపూర్ణతలో ఎదుగుదల, పరిపూర్ణతలో ఎదుగుదల ప్రియులారు. అంతే, ఎవరు సంపూర్ణులు ఎవరు పరిపూర్ణులు అంటే యేసుక్రీస్తు వారు. ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొలసీలకు రాసిన పత్రికలో ఒకసారి అది ఆ వచనం గుర్తు చేసుకుందాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనకు ఆ మాటలు స్పష్టంగా రాయబడ్డట్టుగా కనపడుతున్నాయి చూడండి. 19వ వచనము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనవి పరలోకమందైన ఆయనను వాటన్నింటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలనని తండ్రి అభీష్టం ఆయను. మరి సమాధానపరుచుకున్నాడా లేదా అంటే ఆయన సిలువ చేత మనల్ని సమాధానపరుచుకొని ఉన్నాడు. కేవలం సమాధానం అంటే సమాధాన పడ్డం మాత్రమే కాదంటే ప్రియమైన వాళ్ళారు, అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో మనం పాపం చేసి ఉన్నాం, ఈ పాపమునకు సంబంధించిన శిక్ష మనం భరించవలసింది. కానీ ఈ విషయంలో యేసుక్రీస్తు ద్వారా ఆ శిక్ష మనకు విధించకుండా ఆ యజమాని సమాధాన పడ్డాడు. సరే, నువ్వు చేసిన అపరాధములు ఇక నీ మీదికి తీసుకురాను, అప్పటి వరకు దుర్నీతిమంతునిగా ఉన్న నేను నీతిమంతుని చేసేస్తున్నాను. ఇక మనము పాపం చేసి నిలబడ్డ చోటునే చూడాలనుకోవట్లేదు దేవుడు. ఆయన ఎందు సర్వ సంపూర్ణతలోనికి మనం ఎదగాలనేది తండ్రి అభీష్టం అన్నటువంటి భాగం కూడా అక్కడ కనపడుతుంది చూడండి. మన ఎడల దేవుని చిత్తము, కోరిక, ఆయనకున్న సంకల్పం అన్న పదాల్లో మనం అర్థం చేసుకోవచ్చు సంపూర్ణతని. అదే మనం హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. మళ్ళీ మీరు ఒకసారి హెబ్రీల 6వ అధ్యాయంలోనికి రాగలిగితే అక్కడ చెప్తున్నారు చూడండి, 3వ వచనం, మనం సంపూర్ణుల మొదటకు సాగిపోదము, దేవుడు సెలవిచ్చిన ఎడల మనము అలాగూ చేయదము. ఇది ఒక పార్ట్. వెంటనే అక్కడి నుంచి పౌలు గారు వెంటనే వేరే దేన్ని కోట్ చేస్తున్నాడు అని అంటే, ఇలా సంపూర్ణుల మొదటకు మనం సాగలేదనుకోండి వెంటనే ఎందులోనికి జారిపోతుంది మన ఎదుగుదల అంటే, ఇది ఒకసారి వెలిగింపబడి ఇక అన్నిటి పరలోక సంబంధమైన శక్తుల ప్రభావమును మనం రుచి చూసి ఆత్మలో మనం పాలివారమైపోయి ఆ తర్వాత మళ్ళీ పాపం చేత ఇడవబడే స్థితిలోనికి వెళ్ళిపోతే, ఒకసారి కాదు కంటిన్యూస్గా మనం మన బలహీనతను బట్టి మన శక్తికి మించిన శోధన మనకు ఎదురైనప్పుడు పడిపోయిన ఆ ఒక్క సందర్భం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు దేవుడు. అది ప్రస్తుతం అంటే సింపుల్ ప్రజెంట్లో ఉంది. దాని అర్థం, దాని భాగం ఎలా కనపడుతుందంటే కొనసాగింపుగా, అంటే పాపం విషయంలో దినదినము అదే విషయంలో ఇడవబడుతున్నట్లయితే ఆ స్థితి ఎక్కడ జారిపోయిందంటే మరలా నూతన పరచుట అసాధ్యము. ఆ రెండు భాగాలు మన కళ్ళ ముందు ఊగిసలాడాలి. ఎందుకనంటే శిశువుగానే మన ఎదుగుదల ఎటువైపు వెళ్తుంది, అటు సంపూర్ణత వైపు ఎదుగుదల వెళ్తుందా, లేకపోతే మరలా నూతన పరచుట అసాధ్యం అనే వైపు మన ఎదుగుదల వెళ్ళిపోతుందా, రెండిట్లో గ్రోత్ కనపడుతుందండి. ఏమి మనం ఒక దగ్గర ఆగలేదు. కాకపోతే ఒక గ్రోత్ ఎలా ఉందంటే గ్రాఫ్కి అప్ డైరెక్షన్ చూపిస్తుంది, పైకి వెళ్ళేది. ఇంకొక డైరెక్షన్ ఎలా ఉందంటే మైనస్ డైరెక్షన్లో ఉంది. కానీ ఈ విషయాన్ని ఉపమానంగా కూడా పౌలు గారు రాస్తూ వెంటనే ఆయన తీసుకెళ్లిన భాగం ఏమిటి అంటే, 7వ వచనంలో భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయము చెయ్యబడునో వారికి అనుకూలమైన ఫైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనమును పొందును. నెల గురించి రాస్తూ ఆ స్వభావాన్ని ఎలా రాస్తున్నాడో మీరు చూస్తున్నారా. ఏమండి, ఆ వర్షాన్ని తరచుగా తాగుతూ వర్షము తాగి ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ వ్యవసాయకునికి ఫలం ఇవ్వాలట. అది సింపుల్గా చూడగలిగితే పౌలు గారు ఒక దగ్గర అన్నారు కదా, ఇదిగో యేసుక్రీస్తు వారు అన్నారు, నా తండ్రి వ్యవసాయకుడు. ఏమండి, ఇక్కడ వ్యవసాయము చేస్తున్న ఒక రైతుగా దేవుని చూడగలిగితే ఆ వ్యవసాయకుడు సాగు చేస్తున్న భూమిగా మనం కనపడుతున్నాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ వర్షమును తరచుగా త్రాగి, మనం ఇక్కడ ఆ నీటికి సాదృశ్యంగా దేవుని వాక్యమును మనం చూడగలం. ఆదికాండము 49వ అధ్యాయం మనం చదివిన అదే భాగం కనపడుతుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ తరచుగా త్రాగి ఏం చేయాలంటున్నాడంటే ఫలం ఇవ్వాలి. ఏమండి, మీరు చూడండి, పంట అంటే భూమి తరచుగా నీటిని తాగి ఆ తర్వాత ఫలం ఇవ్వడంలో ఒక ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. అంటే అలానే నీళ్లు తాగుతూ నేల ఉండకూడదు,
ఒక రైతు ఉన్నాడు అనుకోండి, పంట వేసినప్పుడు ఇక విత్తనం మొలిచిన దగ్గర నుంచి పంట కోసేంత వరకు భూమిలో 24 గంటలు 365 రోజులు నీళ్లు పెట్టాడు, అలా అయితే కుళ్ళిపోతుంది పంట. ఆ మొక్కకు అవసరమైనంత నీరును తీసుకున్న తర్వాత దానిలో ఇక ఫలం బయటకు వచ్చే దశ ఉంటుంది. వరి ఉందనుకోండి, వరి వేయగానే అది ఎదిగేంత వరకు నీళ్లు ఉంచుతారు, ఆ తర్వాత ఆ పనలు బయటకు వస్తాయి. అందులో నుంచి పనలు బయటకు వచ్చిన తర్వాత అది పండే ఒక పీరియడ్ ఉంటుంది, పంట వరి పంట ఫ్రూట్ఫుల్ అవ్వాలి. అప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉండకూడదు దాంట్లో, కొంచెం డ్రైగా ఉంచుతారు. ఎందుకంటే అలానే నిరంతరం నీళ్ళు ఉన్నట్లయితే మనం అనుకున్న ఫలము బయటికి రాదు. తర్వాత దాన్ని కొద్ది దినాల్లో డ్రైగా వదిలేస్తారు. ఇక తర్వాత ఆ వరి నారు ఇక అందులో గింజ గట్టిపడిన తర్వాత ఇక కోత వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి వరిని అంతా కోస్తారు, కుప్పలు నూరుస్తారు, ధాన్యం ఇంటికి వచ్చేస్తుంది. అది ఆ గ్యాప్లోనండి మనకేం కనపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఈ ఉదాహరణ గుర్తు చేసుకుందాం. సీతాకోక చిలుకని మన అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి చదువుకుంటుంటాం. సీతాకోక చిలుక బయటికి రావడానికి దానికి దశలు ఉన్నాయన్న విషయం. ముందు ఒక గొంగళి పురుగుగా ఉంటుంది, గొంగళి పురుగుగా ఉన్నప్పుడు ఆకులన్నీ తింటూనే ఉంటుంది. దానిది ఈటింగ్ పీరియడ్ అదంతా, అంటే ఈ పంట కనుక నీటిని తాగి పీరియడ్ ఎలాగో. అలానే సీతాకోక చిలుకగా డైరెక్ట్ గొంగళి పురుగు నుంచి ఏమీ జంపవదు. అది తిన్న తర్వాత మధ్యలో ఒక దశ ఉంటుంది, దాన్ని ప్యూపా దశ అన్నటువంటి పదంతో చెప్తుంటారు సైన్స్లో. ఏం చేస్తుందంటే తన చుట్టూ ఒక గూడును అల్లుకుంటుంది, ఆ గూడులో లోపల కొన్ని నెలల విరామంలో అలానే ఉంటుంది. అప్పుడు ఈటింగ్ టైం ఏముండదు దానికి, ఇక అది అప్పుడు అది తినే దశ కాదు. తిన్నదంతా ఉపయోగించుకొని ఆ తర్వాత సీతాకోక చిలుకగా ఒక గ్రోత్లోనికి ఒక ఫలంలోనికి రూపాంతరం చెందే దశ. ఇక్కడ మన విషయంలో కూడా అదే చెబుతున్నాడు, కేవలం తీసుకునే వారముగా ఉన్నా చాలా పొరపాటు ఉన్నది. ఎందుకంటే వర్షమును తాగిన తర్వాత ఆ భూమి ఏమి ఇవ్వాలంటే ఫలాన్ని ఇవ్వాలి. అది ఎక్కడ కనపడుతుందంటే మనం సంపూర్ణత వైపు మనం సాగుతున్నాము అని అంటే మనము సరిగ్గా వినియోగించుకుంటున్నాం మనం ఆ వాక్యం అనే నీటిని, దాన్ని తీసుకొని ఫలించే వైపు సాగుతున్నాం. అలా జరగట్లేదంటే 8వ వచనంలో అంటున్నాడు, వెంటనే చూడండి ఏమంటున్నాడు. అయితే ముండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిది అని విసర్జింపబడి శాపం పొందదగినది అవదా, అది తుదకది కాల్చివేయబడును. దీన్ని మనం ఎండింగ్ వరకు చూడవచ్చు, యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పే ఉపమానం ఎండింగ్. ఇంకా తర్వాత చీకట్లోనికి పడవేయబడిన తర్వాత ఇక్కడ ఒక అగ్ని ఇక పనులు కొరుకుట, అదే ఉపమానంగా కనపడుతుంది. ఈ మార్పును చూడండి, రెండు సందర్భాలు, ఒకసారి వెలిగింపబడిన జీవితం, ఆ తర్వాత వెలుగులో నుంచి మళ్ళీ చీకట్లోనికి జారిపోయిన జీవితం, భూమి పండే దశ, భూమి ఇక పండకుండా కలుపును మొలిపించే దశ. ఈ రెండింటి ముగింపు చూడండి ఎలా ఉందో, మొదటిదం సంపూర్ణత వైపు చూపెడుతుంది, రెండో భాగమేమో ఇక నూతన పరచుట అసాధ్యము, అది తుదకు కాల్చివేయబడుట. అయితే ఈ రెండిట్లో సరైన దారిలోనికి మనం వెళ్ళుటకు ఇప్పుడు ఇది అవసరం ప్రియమైన వాళ్ళారు. వెంటనే పౌలు గారు ఏమంటున్నారంటే, అయితే ప్రియులారా మీ మలాగు చెప్పుచున్నను, ఏది అయితే ఇలానే జరుగుతుంది మీరు సరిగ్గా లేకపోతే ఇలానే జరుగుతుంది, మీరు సంపూర్ణత వైపైన వెళ్ళిపోతారు లేకపోతే వెనక్కి వచ్చేస్తారు, ఇలా చెప్పుచున్నను. పౌలు గారు వెంటనే అంటున్నారు, మీరింతకంటే మంచిది రక్షణకరమైనదినైనా స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. కానీ ఇది రాసే సమయానికి ఏమంటే ఈ లేఖికునికి వచ్చిన వర్తమానంలో ఎలా ఉందంటే, హెబ్రీ సంఘ పరిస్థితి అటుగానే ఉంది ప్రియమైన వాళ్ళారా. అంటే రెండింటి మధ్య ఎటు జంప్ అవుతారో తెలియని స్థితిలో ఆగిపోయారు. కానీ నేను మాత్రం కోరుకుంటున్నది ఏమంటున్నారంటే, రాస్తున్న పౌలు గారు, మీరు మాత్రం మంచి స్థితిలోనే ఉండాలనేది నా ఆశ. కానీ అక్కడితో వదిలేయలేదండి, సరే మీరు మంచి స్థితిలో ఉన్నారు కావచ్చు అని ఏదో టూకీగా మనసు కనుక్కొని వదిలేయలేదు. కానీ వాళ్ళని మళ్ళీ గైడ్ చేస్తున్నాడు, ఆ గైడ్ చేస్తున్న భాగం ఈరోజు మనకు కావాలి. 10వ వచనము లేకపోతే 11 చూద్దాం. 11, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. ఎందుకు ఈ స్టేట్మెంట్ రాస్తున్నాడు అనంటే, ఏమంటే నిర్జీవ క్రియలను విడిచి ఒక నూతన జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత మళ్ళీ నూతన పరచలేనటువంటి స్థితి, ఇక నూతన పరచబడని స్థితిలోనికి జారిపోకుండా ఉండాలి అని అంటే ఏం చేయమంటున్నాడంటే, మీరు శిశువుగా ఎది పుట్టినది మొదలుకొని మీలో ఉన్న ఆసక్తిని మీరు వదులుకోవద్దు. వాస్తవానికి కూడా ప్రియమైన అల్లారా, ఈ సందర్భాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోగలిగితే, ఏమంటే మనం సంపూర్ణమైనట్టు సాగిపోవాలన్నా లేకపోతే అక్కడ నుంచి పడిపోయి ఇక వెనక్కు రావడానికి కారణం ఏది మిస్ అయిందన్నాడంటే,
మీకు ముందు నుంచున్న ఆసక్తి విషయంలో మీరు మందులైపోయారు. ఆ ఆసక్తి లేనందుకు ఏం జరిగిందంటున్నాడంటే, అయితే మీరు ఫలించే భూమిగాను ఉంటారు, లేకపోతే ఇక తుదకు కాల్చివేయబడే భూమిగానన్నా మిగిలిపోతారు. అందుకోసం స్పష్టంగా చెబుతున్నాడు ఏమంటున్నాడంటే, మీరు అందులో నిలిచి ఉండాలి, మీరు నేను నిలిచి ఉండాలంటే ఏమంటున్నాడంటే, మీరు మందులు కాకుండా మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కలిగి ఉండండి. ఇప్పుడు మనం మిడిల్లో ఉన్నాం ప్రియమైన వాళ్ళారే, ఇంకా మనం తుదమట్టుకు చేరుకోలేదు. అంతే కదా, మనం క్రీస్తునందు జన్మించింది గతంలో కనపడుతుంది, ఇప్పుడు మనం ప్రస్తుతంలో ఉన్నాం, కానీ తుదమట్టుకు అనేది ఫ్యూచర్లో ఉంది, ఇంకా మనం ముగింపుకు చేరుకోలేదు. కానీ ఈ ప్రయాణం సాఫీగా మనం అటు వెళ్ళాలి అని అంటే ఏమంటుండంటే, తుదమట్టుకున్న ఆసక్తిని మీరు కాపాడుకోండి. ఏ విషయంలో, ఏ విషయంలో? ఆ స్పష్టంగా రాస్తున్నాం, మీ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు. అంటే మనం మొదలైంది ఒక నిరీక్షణతో ప్రియమైన వర్లారా, అవునంటారా కాదంటే నిజమండి. ఇది నేను చెప్పవలసిన మాట. ఏమంటే లోకంలో బాగా వినపడే పదం ఏమిటి అని అంటే, మనిషి బతకడానికి ఆశ ఉండాలి. మా నాన్న చాలాసార్లు చెప్పాడు ఈ మధ్య అది. ఏమండి, మనిషి అన్నాక ఏముండాలంటే ఆశ ఉండాలి. ఆశ లేనిది ఎవడు బతుకుతాడు? ఏమండి, లోకానికి ఆశ కావాలి ప్రియమైన వర్లారా, కానీ క్రైస్తవునికి ఆశ కాదు, కావాల్సింది నిరీక్షణ కావాలి. రోమీలకు రాసిన పత్రిక అద్భుతమైన మాట చూద్దామండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఈ మాట చూడండి, 23, 24, 25 వచనాలు బాగా గుర్తుపెట్టుకుందాం ప్రియమైన వాళ్ళారా, ఈ మాట మనకు చాలా అవసరం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23 నుంచి ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా, సేమ్ హెబ్రీ 6 మొదట్లో ఉన్నదే రాస్తున్నాడు. మనము మనల్ని మొదటగా తన ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్నాడు తన నూతన సృష్టిలో, చివరి ఫలముగా రివర్స్ ఉంటుంది. ఆ తర్వాత రిమైనింగ్ క్రియేషన్ అంతా చివరి ఫలం అది. కానీ మనం మాత్రం ప్రథమ ఫలము క్రీస్తునందు. కొలసీ 1వ అధ్యాయం సాక్ష్యం ఇచ్చేది అదే, ఇక్కడ రోమపత్రిక ఇచ్చే సాక్ష్యం అదే, హెబ్రీ 6వ అధ్యాయం సాక్ష్యం ఇచ్చేది కూడా అదే. క్రీస్తునందు మనము ప్రథమ ఫలం, ఆయన సృష్టిలో మనం మొదట. అయితే ఇప్పుడు మనతో చెబుతున్నాడు, అలాంటి మనతో ఏమంటున్నాడంటే, ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. విడుదల కోరుకోవాలనిపించడం లేదా? ఇప్పుడు బాగా అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళారా, దీన్ని విడలి క్రీస్తుతో కూడా ఉండవాలన్న ఆశ నాకు ఉన్నదన్న పౌలు గారి మనసులోనికి మనం కూడా రూపాంతరం నొందాలి. ఇది మనకు క్షేమంగా లేదండి ఈ శరీరంలో జీవితము. లోకానికి ఉంటుంది కానీ మనకు కాదు ఆ మాట. వెంటనే ఈ మాట మనతో చెప్పి 24లో ఇప్పుడు అంటున్న మాట చూడండి, ఎందుకనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడుతుంది. అద్భుతం అండి ఈ మాట. ఎలా అనగానో మీకు బైబిల్ కనపడపలా, ఎందుకనగా పెట్టుకొని బాగుంటుంది అర్థం. ఎందుకనగా మనము ప్రథమ ఫలముగా ఎందుకు కలిగింపబడి ఉన్నామంటే, మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడుతుంది. ఇక మన క్రీస్తునందు నూతనముగా పుట్టిన శిశువు దశ నుంచి ఇక ఎదుగుతూ మనం మరణించేంత దశ వరకు ఉన్న ఆ జీవితంలో మనల్ని బతికిస్తున్నది ఏమిటి అని అంటే, లోక సంబంధమైన ఆశ కాదు, నిరీక్షణ. అందుకోసమే పౌలుగారు కూడా తెస్సలోనిక సంఘానికి చెప్పిన మాట కూడా ఏమిటి అంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తం లోకానికి లేనిది నిరీక్షణ, క్రైస్తవునిగా మనకున్నది నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటో ఇక వివరణిస్తున్నాడు, అద్భుతంగా ఉంటుంది చూద్దామండి. 24లో అంటున్నాడు, మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడుతుంది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు కదా. పదాలు మనం మనసుకు తీసుకోవాలి ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే మనం ఇప్పుడు నమ్ముతున్నది లోకానికి సాక్ష్యం ఇస్తే నమ్మదు. ఎందుకంటే మనం కనపడనిది నమ్ముతున్నాం, ఈ కనపడనిది నమ్ముతున్నాం అని దానికి దేవుడు చెప్తున్న పదం ఏమిటంటే, నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావు కరుణాకర్, ఇక మీరు మీ పేరు పెట్టుకోండి. మీరు కలిగి ఉన్న నిరీక్షణ కనపడితే ఇంక ప్రయోజనం ఏమున్నది? కిందికి వెళ్దాం. మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడుతుంది. నిరీక్షింపబడున్నది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? అంతే కదా, కనపడుతున్న తర్వాత ఇక వెయిటింగ్తో పని లేదు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. ఇప్పుడు వచ్చేయాలి ప్రియమైన వాళ్ళు మనం కన్క్లూజన్కి. ఏమిటి అనంటే, నిజంగానే కనపడని దాని కొరకు కనిపెట్టుకుంటున్నాము మనం, కనపడే దాని కొరకే కనిపెట్టుకుంటున్నామా? ఒకవేళ మన ఎదురు చూపు కనపడని దాని కొరకైతే గుర్తుపెట్టుకోండి, మనలో ఏం బయటకు వస్తుంది అంటున్నాడంటే ఓపిక. కానీ కనపడే దాని కొరకే మనం ఎదురు చూస్తున్నామంటే మనలో ఓపిక ఉండదు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు మన ఎందుకు ఓపిక లేదు అని అంటే, ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అసలు నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడతామన్న అప్పున్నాది కదిలిపోయింది చూడండి.
మన పునాది నుంచి బయటకు దూకేశాం. కానీ హెబ్రీ పత్రిక అదే చెబుతున్నాడు, మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడ్డాం కదా, ఆ నిరీక్షణ పరిపూర్ణమగునట్లు మనల్ని ఏమంటున్నాడంటే, మీరు ఇది వరకు కలిగి ఉన్న ఆసక్తిని తుదమట్టుకు కొనసాగించండి. ఎందుకంటే ఆ ఆసక్తే సంపూర్ణత వైపు తీసుకెళ్తుంది. ఆ ఆసక్తి లేకపోతే రివర్స్ గేర్ అంతే, ఇక రివర్స్, ఇక తుదకు కాల్చివేయబడే దశలోనికి. ఏమిటి మన ఎందు ఉండవలసిన ఆ ఎదురు చూపు అంటే, ఒకసారి ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము. అప్పుడు మనకు లేఖనముల ఎందు అంత అవగాహన లేని పరిస్థితులు కనుక మనం జన్మించిన దశలో మనకు సరైనటువంటి నిరీక్షణతో ఏర్పడలేదు. బట్ ఏదో ఒక హోప్ అయితే దేవుడు తన ఆత్మచేత మన మనసులో పెట్టాడు, దాన్ని ఇక్కడ రివీల్ చేస్తున్నాడండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన మాట అదే కదా, నేను వెళ్ళిన ఎడల వేరొక ఆధారణకర్త మీ వద్దకు వస్తాడు. ఆయన ఏం చేస్తాడు అనంటే, నా వాటిలోనివి తీసుకొని మీకు జ్ఞాపకము చేయను. దాని అర్థం ఏమిటి? ఏమంటే మనకు ఎప్పుడు జ్ఞాపకాలు వస్తాయి చెప్పండి? ఏమండి, మన ఆలోచనలో ఉన్నవి మనకు జ్ఞాపకం వస్తాయి అంతేనే కదా. మన ఆలోచనలో ఏవైతే ఉందో అవి సడన్గా స్ట్రైక్ అవుతుంది మన మెదట్లో, అది జ్ఞాపకం మనకి. నా ఫోన్ రింగ్ అవుతుంది. ఏమండి, ఏదైతే మన ఆలోచనలో ఉంటుందో అది జ్ఞాపకము. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమంటున్నాడు అనంటే, మనం ముందుకు వెళుతున్న తర్వాత వచ్చిన వేరొక ఆదరణకర్త ఏం చేస్తాడు అనంటే, మనకు జ్ఞాపకం చేస్తాడట ప్రియమైన వాళ్ళ. అలా కొంతకాలం తర్వాత జ్ఞాపకమైన రిఫరెన్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. అప్పుడు తెలియదు ఇది నిరీక్షణ అని మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే. 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ వచనంలో స్పష్టంగా రాస్తూ అంటున్నాడు, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. అద్భుతం, దేవునికి స్తోత్రం. మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి యుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనినవాడు ఎన్నిటికి కలుస్తుందో మీరు ఆలోచించాలి ప్రియమైన వాళ్ళ. ఆత్మ వలన మనము ఆయనలో ప్రథమ ఫలముగా ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎందుకు నన్ను ఏర్పరచుకున్నావు దేవానంటే, నా కుమారుడు ఏ రీతిగానైతే ఉన్నాడో ఆ స్వరూపంలోనికి, ఆ సారూప్యతలోనికి నిన్ను కూడా నేను ఏర్పరచుకున్నాను. ఇది మన యందు దేవుడు మనం ఎరగకుండానే పెట్టిన నిరీక్షణ ప్రియమైన వాళ్ళారా. మనకు బాప్తీసం తీసుకున్నప్పుడు తెలుసా చెప్పండి, నేను యేసుక్రీస్తును పోలి ఉంటాను మరలా నేను పునరుత్థానమందని? తెలియదండి. అంటే మనం ఎరగని దాని కొరకు కనిపెట్టుకున్నాం, మనం అసలు చూడని దాని కొరకు కనిపెట్టుకుంటున్నాం కనుక దాన్ని నిరీక్షణ అన్నాడు. అయితే ఈ నిరీక్షణలో మనం జారిపోవద్దు ప్రియమైన వాళ్ళరా. ఈ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కొనసాగించండి. ఇప్పుడు ఈరోజు దేవుడు నన్ను మిమ్మల్ని అడుగుతున్న మాట ఒకటే, దేవుని యందు మన ఆసక్తి ఇప్పుడు ఎలా ఉన్నది? మళ్ళీ రెండోసారి కూడా అడుగుతున్నాడు దేవుడు, దేవుని యందు మన ఆసక్తి ఇప్పుడు ఎలా ఉన్నది? రోమపత్రికలో దేవుడు చెబుతూ 13వ అధ్యాయంలో అంటాడు, మనము అంగీకరించినప్పటికంటే రక్షణ ఇప్పుడు మనకు మరీ సమీపంగా ఉన్నది. అంటే వీఆర్ ఫార్వర్డింగ్ టువర్డ్స్ సాల్వేషన్ అండి. ఆ మాటలో చెప్పాలి అంటే, మనము ఏ దేహము చేతనైతే మూలుగుతున్నామో దాని విడుదల వైపు మనం సాగుతున్నాం. సరిగ్గా అర్థం చేసుకోగలిగితే చాలా దగ్గర అవుతున్నప్పుడు ఈ విడుదల అవ్వాలన్నటువంటి ఆసక్తి ఎక్కువ అవుతుందా? ఈ శరీరం నుంచి నేను విడిపింపబడుతున్నానన్న ఆనందం ఎక్కువ అవుతుందా? అదేంటో ఇదేంటో అన్నటువంటి మైండ్లోనికి మనం జారిపోయాము. ఏం మిస్ అయింది అనంటే, ఆసక్తి తగ్గిపోయింది ప్రేమైన వాళ్ళరా. మీరు నేను అది మనం సెన్స్ చేయగలగాలండి. మన జీవితంలో మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఇది మనకు మనముగా పెట్టుకోవాల్సిన పరీక్ష. నేను నిజమేనండి, ఏమండి, భూమి యొక్క నీళ్లు తాగినట్టు లేకపోతే వర్షం, ఆకాశపు వర్షం తాగిన భూమి కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి పంటలో రకరకాల వ్యత్యాసాలు ఉంటాయి ప్రేమైన వాళ్ళ పరిస్థితులను బట్టి. అయితే సీజనల్గా వచ్చే తెగుళ్ళు ఉండొచ్చు, సరైన కాలానికి మనం ఎరువులు అందించకపోవడం ఉండొచ్చు, అనుకూలమైన సమయానికి వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చు, లేకపోతే ఎండలు విపరీతమై ఉండొచ్చు. ఈ పరిస్థితులన్నీ దేని మీద ప్రభావం చూపుతాయంటే, బయటకు వచ్చే పంట మీద ప్రభావం చూపుతాయండి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. మన పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి మన మీద. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు కావచ్చు, అనారోగ్యాలు కావచ్చు, లేకపోతే మనం కోరుకున్నవి నెరవేరకపోవడాలు కావచ్చు, లేకపోతే సమాజం మధ్యనో సంఘం మధ్యనో మనం అనుకున్నంతగా గుర్తింపు మనకు లభించకపోవడం వల్ల కావచ్చు. సో మెనీ థింగ్స్ ఈజ్ దేర్ అండి. మన జీవితంలో ఎన్నిటితోనో మనం పోరాడుతాం, ఇవన్నీ మన మీద ప్రభావం చూపుతున్నాయి. ఆ ప్రభావం దేన్ని తగ్గించేసిందంటే, ఈరోజు ఆసక్తిని తగ్గించేసింది ప్రియమైన వాళ్ళారా. దానికి మనం వెతుకుంటున్న ఆల్టర్నేటివ్స్ చాలా ఉంటున్నాయి.
దేవుని సంబంధమైన తలంపుల విషయంలో. వెంటనే ఇంకేదో దాన్ని రీప్లేస్ చేస్తుంది మన మనసులోనికి దేవుని అన్న ఆలోచన రాగానే సడన్ ఇంకోటి గుర్తుకు రావడం, ఇంకేదో పని ఉంది కదా అది అనుకున్నాను కదా, ఇప్పుడు దీనికి ఎక్కడ తీసి సమయం. అది ప్రార్థన కావచ్చు, బైబుల్ ధ్యానం కావచ్చు, సంఘ సహవాసం కావచ్చు, లేకపోతే ఒక ఆత్మీయునికి ఫోన్ చేసి కొద్దిసేపు సహవాసంలో ఉందామన్న భావన కావచ్చు. ఇది మన మనసులోనికి రాగానే వెంటనే ఇంకొక పరిస్థితి మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. అది వెంటనే మనం కలిగిన ఆసక్తిని అనగొడుతుంది. ప్రియమైన వాళ్ళ ఫలితం ఏమవుతుంది అంటున్నాడు పౌలు గారు, మన నిరీక్షణ పరిపూర్ణమవుటకు మన మనసు సాగటం లేదు. ఎటు సాగటం లేదంటే క్రీస్తు పోలికలోనికి నేను మారాలన్న ఆసక్తి తగ్గిపోతుంది. ప్రియమైన వాళ్ళ ఆనందం తగ్గుతున్నది. దానికి చాలా ఏర్పడుతున్నాయని మన జీవితంలో అవన్నీ మీరు నేను ఎదుర్కొంటున్నాం. దాన్ని పాయింట్ చేసి చూపించడానికి లేను, కానీ వాటిని మీద మనం అతిశయించుటకు మనకు దేవుడు అనుగ్రహించింది జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకరోజు కనపడని దాని కొరకు నిరీక్షించాలని లోనకు వచ్చేసాం కదా, ఎందుకు ఇప్పుడు మళ్ళీ దాని గురించి అంత వెయిటింగ్ లేదు మనకి? ఎందుకు దాన్ని అంత ఓపికతో మనం వీటన్నిటిని సహించటం లేదు? పౌలు గారు అదే రాస్తున్నారు అక్కడ. మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి రాగలిగితే ఆ మాట చదువుకుందాం, బాగుంటుంది చూడండి. 11వ వచనం, మీరు మందులు కాక, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం, నేను ప్రభునందు ప్రోత్సహించుటకు ఈ మాటలు మేము ముందుకు తీసుకుని వస్తున్నాను. బాగా మనసుకు తీసుకోండి ప్రియమైన వాళ్ళరా, దేవుని సహాయం హృదయంలో వేడుకుంటూ ఉండండి. ఇవి మనకు చాలా అవసరం ఈ మాటలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును. కొందరు అనటం లేదు, సెలెక్టెడ్ పీపుల్ అనటం లేదు, మన అందరినీ అంటున్నాడు. వింటున్న మనలందరినీ, మనలో ప్రతి వాడును మన నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మనం ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని పౌలు గారు చాలా కోరుకుంటున్నాడట చూడండి. ఎందుకంటే పౌలు గారి జీవితంలో చూడగలం ప్రియమైన, విశ్వాసము చేతను ఓర్పు చేతను నీతి కిరీటమును సంపాదించుకున్న వ్యక్తిగా బైబుల్లో ఉన్నాడండి ఆయన. ఇంకా పాత నిబంధనలు అయితే ఎంతమందిని జ్ఞాపకం చేసుకోవచ్చు ఈ రిఫరెన్స్ దగ్గర. విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానంలో స్వతంత్రించుకున్న వారిని బోల్డ్ ఎంతమందిని జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ శరీర సంబంధమైన ఆశీర్వాదములు చూపించే మిమ్మల్ని అటు తిప్పడం నా ఉద్దేశం కాదు. కానీ వాళ్ళు మనందరికీ గుర్తున్నారు, కొత్త నిబంధనలు పౌలు గారు కూడా కనపడుతున్నాడు. ఈయనైతే ప్రియమైన వాళ్ళారు, విశ్వాసం చేతను ఓర్పు చేతను నిలిచి ఉండి తర్వాత అన్నమాట మనకు తెలుసు కదా, నీతి కిరీటంను సంపాదించుకున్న వ్యక్తిగా కనపడుతున్నాడు. అందుకోసం మనతో కూడా అంటున్నాడు, ఏమంటున్నాడంటే మనం మందులు కావద్దు అంటున్నాడు దేవుని విషయంలో. అంటే ఇది వ్యక్తిగతంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎలా ఉంది ప్రియమైన వాళ్ళారా, దేవుని ఎడల మనకున్న ఆసక్తి ఇప్పుడు చాలా సీరియస్గానే క్వశ్చన్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే తెలియకుండా నేను కొన్ని బలవంతంగా కూడా చేసే పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోయామండి. వ్యక్తులను బట్టి పలానా వాళ్ళ కోసం దేవుని దగ్గరికి రావడం, లేకపోతే పలానా వాళ్ళు చూస్తున్నారని కొద్దిసేపు వాక్యాన్ని ధ్యానిస్తున్నట్టుగా మనం కనపడడం, లేకపోతే ఇంకెవరకు చూపించుకోవడానికి ప్రార్థన చేస్తున్న వారిగా మనం కనపడడం. ఇందులో ఏం మిస్ అయిందంటే దేవుని మీద ఆసక్తి కాదు, ఇంకేదో రీప్లేస్ చేసిందండి. నాకు తెలిసి ఇస్రాయల్ గురించి కూడా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, వాళ్ళ గురించి రాస్తూ రోమా 10వ అధ్యాయంలో అంటాడు, వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటాడండి. యాక్సెప్ట్ చేయలేదు ప్రియమైన వాళ్ళ ఇస్రాయల్లకు ఉన్న ఆసక్తి. ఎందుకు చేయలేదు అని అంటే, ఇక శరీర సంబంధమైన జ్ఞాపకం వచ్చేసరికి మనసులో లేకుండానే బలులు ఇస్తున్నారు, మనసులో లేకుండానే పండుగలు చేసుకుంటున్నారు, మనసులో లేకుండానే విశ్రాంతి దినాలను ఆచరిస్తున్నారు, మనసులో లేకుండానే దేవునికి దశంభాగాలు ఇస్తున్నారు. ఇదంతా వచ్చేసరికి దేవుడు ఒక మాట అనేసాడు, వారి ఆసక్తి జ్ఞానానుసారంగా నాకు కనపడటం లేదు. ఈరోజు ఆ టర్మ్ మన వైపు తిప్పుతున్నాడు దేవుడు. మనం కూడా ఈరోజు చాలా చేస్తున్నాం ప్రేమైన వాళ్ళు దేవుని ముందు. దేవుడు కూడా మనతో అంటున్నది ఏమిటంటే, మందులుగా కనపడుతున్నట్లయితే అది నచ్చటం లేదు ప్రియమైన. ఏమంటే కోల్పోయేది దేవుడే కోల్పోతాడు అనుకోవద్దు. మనం బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, మన నిరీక్షణ పరిపూర్ణం కాదండి. ఇక దేని కొరకైతే కనిపెట్టుకుంటున్నామో, దేని కొరకైతే ప్రభువును ఒకరోజు స్వరక్షకును అంగీకరించున్నాము, ఏ మృతుల పునరుత్థాన్ని మరణించిన తర్వాత తిరిగి లేస్తాను, ఆ లేచిన జీవితం క్రీస్తును పోలిన జీవితంతో ఉంటుందన్నటువంటి దేన్నైతే సూచాయిగా ఆ రోజు విశ్వసించి ఉన్నామో, దాని మీద ఈరోజు సీరియస్నెస్ లేదు అని అంటే రీజన్ ఏమంటున్నాడంటే, మన ఎందు దాని మీద ఉన్నట ఆసక్తి, ఆ లాంగింగ్, లేకపోతే ఆ డిజైర్ మిస్ అవుతుంది అంటున్నాడు ప్రియమైన వాళ్ళారా. అంటే ఈ సందర్భంలో నేను గుర్తు చేయాలనుకుంటున్నది ఏమిటి అంటే, ఒకవేళ ఆసక్తి తగ్గుతున్నట్లయితే ఒకే ఒక దారి ఉన్నదండి మీరు నేను ఎరగవలసినది, మన ఎందు ఆసక్తిని పుట్టించుటకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆశ్రయించుటే. ఒకసారి ఈ మాట చూద్దామండి, కొరంథీయులకు రాస్తున్న ముందుగా ఈ మాట చూసి ఒక వ్యక్తిని మనకు తెలిసిన వ్యక్తే కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకుని క్లోజ్ చేసుకుందాం ఈరోజు. ఆ వ్యక్తి చాలా బాగుంటాడు కానీ ఒకసారి చూడండి, కొరంథీయులకు రాస్తున్న రెండవ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం,
ఇది రాస్తున్నది పౌలు గారు రాస్తూ తనను తాను కలుపుకొని రాస్తున్న భాగంగా కనపడుతుంది. కానీ తనను తాను కలుపుకొనుటకు తనను ప్రేరేపించిన ఆత్మను మనం ఇక్కడ చూడగలగాలి. కొరంతీయులకు రాస్తున్న 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పింపవలనని మిమ్మను ప్రదానము చేసి తిని. కానీ ఇదిగో సర్పము అవ్వను ఏ విధంగా అయితే కుయుక్తి చేత మోసగించిందో మనము కూడా మోసగించబడి ఈ క్రీస్తు యొక్క ప్రేమ నుండి లేకపోతే సరళత నుండి పవిత్రత నుండి మనం తొలగిపోతాం. లిటరల్గా ఇక్కడ గుర్తు చేస్తున్నది అంటే ఇక ఆసక్తి తగ్గిపోతుంది. కానీ పౌలు గారు రాస్తూ ఫస్టే చెబుతున్న మాట చూడండి ఎంత బాగుందో, ఆయన ఎందుకు ఆసక్తి ఎలా కలిగిందట అంటే దేవాసక్తి చేత. ఏంటి ప్రియమైన వాళ్ళ, ఏమండి గాడ్లీ డిజైర్ని చూడగలం ఇక్కడ. ఏమండి దేవుడు మనకు ఇవ్వకుండా మనం ఎందుకు ఆ ఆసక్తిని చూడలేమండి దేవుని మీద. ఏమండి ఇప్పుడు డబ్బు అంటే మనకు ఆసక్తి ఉందనుకోండి, డబ్బు దాని సంబంధం అనేది మనకు చూపించింది కనుక మనకు కలిగింది ప్రియమైన వాళ్ళారా. లేకపోతే భోగములు ఎందుకు మనకు ఆసక్తి కలిగిందంటే భోగములు మనం చూసాం కనుక భోగములు ఎందుకు ఆసక్తి మనకున్నది, ఇలా ఉండాలి అలా ఉండాలి. మరి దేవుని ఎందు ఆసక్తి మనకు తెలియాలంటే దేవుడు ఏంటో తనను తాను మనకు కనపరుచుకోవాలండి, వెల్లడి చేసుకోవాలి మన జీవితంలో. చేసుకున్నాడా లేదా అని అంటే ఈరోజు పాపులమైన మనల్ని నీతిమంతులను చేస్తున్నాడు. ఇంతకంటే ఏం వెల్లడి చేసుకోవాలి పెద్దగా దేవుడు అని దేవుడు వాడిని ఏంటంటే నా ప్రియ అంటే ఇక ఈటకు నేను వెనక తీయలేదు నా ఒక్క కుమారుణ్ణి, న్యాయమైన ప్రతిఫలము చెల్లించి ఉన్నాను నీ జీవితం మీద. అసలు నన్ను ఎంత కొనుక్కుంటావు బానిసగా అంటే అసలు మనము దేవుడు కొనుక్కునే లిస్టులో లేనే లేవండి. దేవుడు ఒకవేళ బానిసలుగా మనం కొనుక్కోవాలన్నా దేవునికి సర్వీస్ చేయగలిగేంత పవిత్రత మనకు ఎక్కడున్నది ప్రియమైన దేవదూతలతో పోల్చినట్లయితే. కానీ మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నాడు. ఏమంటే దేవుడు కలిగించిన కోటాను కోట్ల దేవదూతల్లో దేని మీద కూడా దేవుడు పెట్టుబడి పెట్టని అంటే తన కుమారుని పెట్టుబడిగా పెట్టలేదండి, న్యాయమైన ప్రతిఫలముగా ఎవరికి చెల్లించలేదండి వాళ్ళకి. అది మనసుకు తీసుకున్నప్పుడు భారం కలిగినది ఏంటి అంటే దేవుడు నాకు వెల్లడవ్వాలనుకున్నంత పెద్దగా వెల్లడైన తర్వాత కూడా ఎందుకు నా ఎందు ఆసక్తి కలగటం లేదు. మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే అడగమంటున్నాడు దేవుడు, దేవాసక్తితో మీడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను. సంగమంలో కూర్చున్న భారం నాకు కలదని పౌలుగా రాసినప్పుడు అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఆ భారమును ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఎందుకు కలిగిస్తున్నాడు. ఇప్పుడు అదే జీవితాన్ని మనం కూడా తీసుకున్నాం. మనం అడగవలసింది ఒకటేనండి, నా ఎందు అట్టి ఆసక్తిని కలిగించము. అలాంటి ఆసక్తి కలిగి తన జీవితాన్ని నడిపించుకున్న ఒక వ్యక్తి కనపడతాడండి అపోస్తల కార్యంలో. నేను ఒక లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ ఇదే చదువుకుంటున్నప్పుడు చాలా మళ్ళీ గుర్తొచ్చేసింది ప్రియమైన వాళ్ళారా అంతా. ఆ వ్యక్తి ఎవరు అని అంటే అపోస్తల కార్యంలో ఉన్న నపుంసకుడు అండి. 8వ అధ్యాయంలోనికి మీరు రావాలి. ఇవన్నీ నేను ఎందుకు ఎంత సమృద్ధిగా చూడగలమంటే దేవుని ఏడల ఆసక్తి అద్భుతంగా ఉంటుంది ప్రియమైన వాళ్ళారు. ఒక 15 నిమిషాలు ఉంది కదా, కొంచెం నేను ఫాస్ట్గా వెళ్ళిపోతానండి. బట్ మీరు చదువుకోండి, నేను గుర్తు చేసిన పాయింట్లు మీరు ఒక్కసారి విన్నారంటే మీరు చదువుకున్నప్పుడు మళ్ళీ మీకు మైండ్లో స్ట్రక్ అవుతాయి. మీరు ఒక్కసారి చదువుకున్నారనంటే ఈ వ్యక్తి మన హృదయంలో ముద్రింపబడతాడండి. ఇక బైబిల్లో దేవుడిచ్చిన గొప్ప సాక్ష్యం ప్రియమైన వాళ్ళారు, ఈ వ్యక్తిలో సంపూర్ణంగా మనం ఆసక్తిని చూడగలం. అపొస్తల కార్యములు 8వ అధ్యాయం 26 నుంచి 40 వచనాలు ఆ వ్యక్తికి దేవుడు కేటాయించినటువంటి లేఖనాలు. హార్డ్లీ 16 వచనాలు అనుకోండి. ఈ 16 వచనాల్లో ఉన్న ఈ వ్యక్తి దేనికి సాదృశ్యంగా మనకు నిలబడి మనల్ని ప్రోత్సహిస్తాడు దేవునిలో అంటే నా ఎందున్న ఆసక్తిని మీరు చూడండి. ఈ ఆసక్తికి ప్రతిఫలంగా ఆయన పొందుకున్నది గొప్పది ప్రియమైన వాళ్ళారు. ఈ వ్యక్తి ఎవరు అనగానే మనం సింపుల్గా చెప్పొచ్చు, 27వ వచనంలో ఉంది చూడండి. ఐథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేముకు వస్తున్నాడు. ఏమండి ఐథియోపియా అనగా ఇప్పుడున్న ఇథియోపియా కంట్రీ ప్రియమైన వాళ్ళారు. సింపుల్గా ఏమండి అక్కడ నుంచి యెరూషలేముకి ఎంత దూరము అని అంటే ఏమంటే ఇప్పుడు రోడ్స్ అన్నీ స్ట్రైట్ వచ్చాయి, బట్ అప్పటి క్యాలిక్యులేషన్స్ చూస్తే సుమారు 1000 మైళ్ళు అండి. కిలోమీటర్లకు మారిస్తే 1700 కిలోమీటర్లు. ఈ 1700 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ వ్యక్తి ఈ ఇథియోపియా దేశం నుంచి ఎక్కడికి వస్తున్నాడంటే యెరూషలేము దేవాలయానికి వస్తున్నాడు ఆరాధించుకున్నట్టుకు. ఎవరు అని అంటే సింపుల్ 1 వర్డ్లో చెప్పాలంటే అన్యుడు అండి. ఇతనికి ప్రవేశం లేదండి, వాస్తవంగా ఆలోచిస్తే ఇతనికి రావాల్సిన అవసరం కూడా లేదు. లేదు ఇతను ఇస్రాయేళ్ళు కనుక సంవత్సరానికి ఒకసారి దేవుడు రమ్మన్నాడు కనుక లేకపోతే ఏదో పండుగ కారణాన్ని బట్టో దేన్ని బట్టి వస్తున్నాడు అని కూడా కాదు. అతను ఉద్దేశపూర్వకంగా ఆ పదం కూడా చూడండి ఆరాధించుటకు బయలుదేరాను. దేవుని ఎందుకు ఆరాధించాలనుకుంటున్నాడట అండి, ఎందుకు ఆరాధించుకోవాలనుకుంటున్నాడంటే ఇతను చూడండి ప్రియమైన వాళ్ళు, ఇతను ఎవడు అని అంటే నపుంసకుడు. ఇక నపుంసకుడు అనగానే తృణీకరింపబడిన దశలో చూడొచ్చండి వ్యక్తుల్ని మనం ఎలా చూస్తాం ప్రియమైన వాళ్ళు. ఇప్పుడు కనపడితే ఒకవేళ వాళ్ళు ఒకవేళ థర్డ్ జెండర్ పీపుల్ అని మనకు తెలిసిందనుకోండి మన చూపు ఎలా ఉంటుంది వాళ్ళ మీద. ఏమండి
ఒక పిటిలుకు ఉంటుందండి వాళ్ళ మీద, ఒక లేకపోతే అది మనం మన ఎందుకు కనికరం అని కూడా అనలేము. వాళ్ళ మీద కనికరంతో చూసిన చూపు కూడా అనడానికి ఆస్కారం లేదు, కానీ ఒక చూపు ఉంటుందండి. అది ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరూ తృణీకరింపబడే వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేయగలరు ప్రేమైన వాళ్ళు. అందుకని ఈరోజు చాలా రివర్స్ బిహేవియర్ చూడగలుగుతున్నాం వాళ్ళలో. బట్ ఇక్కడ ఉన్న వ్యక్తి ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ఏమండి మీరు చూడండి, యెరూషలేముకు చదువుకుంటూ వెళ్ళిపోదాం. 27 వచనం మనం చదివాం కదా, ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండడం. 28లో అతడు తిరిగి వెళ్ళొచ్చు. ఏమంటే వస్తున్నప్పుడు దేవుడు పంపలేదు ఫిలిప్ని. బట్ మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇస్తాను మీరు చదువుకోవడానికి, అంటే పెద్దదేం కాదు. ఏమంటే బైబిల్లో అంటే సంఘంలో ఫస్ట్ టైం గొడవ అయిన తర్వాత దేవుడు ఎన్నుకోమన్న దాంట్లో 7 ఎన్నుకుంటారు. ఆ 7 స్టెఫెన్కు ఫిలిప్కు మాత్రం చాలా స్పెషల్ సెక్షన్ ఇచ్చాడండి దేవుడు బైబిల్లో. అంటే చాలామంది చేసినప్పటికీ వీళ్ళని మాత్రం మనకు చదువుకోవడానికి రాయించి ఇచ్చున్నాడు. అందులో స్టెఫెన్ ప్రసంగం ఇంకా అల్టిమేట్ ప్రియమైన వాళ్ళ అద్భుతంగా కనపడుతుంది మీరు చదివితే. ఆ తర్వాత అది 7 విడగొట్టేసరి 8 రాగానే ఫిలిప్ మాత్రం కనపడతాడండి. 8 తర్వాత ఇక ఫిలిప్ కనపడ్డ ప్రేమ మళ్ళీ చివరిలో కనపడతాడు ఒకసారి. బట్ ఈ ఇద్దరు ఈ 2 సందర్భాలు ధ్యానించుకున్నప్పుడు వండర్ఫుల్గా అనిపించింది. అందులో నపుంసకుడు మనల్ని చాలా మోటివేట్ చేస్తాడు ప్రియమైన వాళ్ళారా, దేవుని ఎడల ఆసక్తి కలిగి ఉన్న విషయంలో. ఏమంటే ఆయన ఎందుకు బయలుదేరి వచ్చాడు అని అంటే ఆరాధించుకున్నట్టు, అతను చదువుతున్న గ్రంథం మనకు రాయబడి ఉంది. అప్పటికి అతనికి తెలియదు అది ఏ గ్రంథం అని. బట్ మనకిప్పుడు తెలుసు, యెషయా గ్రంథంలో ఉన్న 53 అధ్యాయంలో ఉన్న బాగానే చదువుతున్నాం. ఇదిగో ఆయన గొర్రెవలే వదకు తేబడను, వదించి వాని ఎదుట ఇక మౌనంగా ఉన్నాడు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె ఉన్నట్టుగా మన అపరాధములన్నింటినీ అన్యాయపు తీర్పును అందేశాడు. అదంతా బాగానే చదువుతున్నాడు. అది ఎప్పుడు చదువుతున్నాడంటే రివర్స్ వెళ్ళిపోతున్నప్పుడు. కానీ మనం బాగా చూడగలిగితే అసలు ఈ నపుంసకుడు అంత దూరం నుంచి యెరూషలేముకు రావడానికి కారణం ఏమిటి అంటే అతనికి దొరికిన గ్రంథంలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది ప్రియమైన వాళ్ళ, చాలా బాగుంటుందని జ్ఞాపకం చేసుకోవడానికి. ఒకసారి చూడండి యెషయా గ్రంథము 55 అధ్యాయం. ఎవరైతే సమాజం అంతా తృణీకరించిందో అలా తృణీకరింపబడిన ఆ నపుంసకుణ్ణి ఆదరించిన మాట యెషయాలో అతనికి దొరికిందండి. దొరికిన ఆ మాటను పట్టుకొని ఈ మాటలు రాసిన ఈ దేవుని వెతుక్కుంటూ యెరూషలేముకి వస్తున్నాడండి. అసలు ఏం దొరికిందో చూడగలిగితే 56 అధ్యాయం, యెషయా గ్రంథము 56 అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు మీరు రాసుకోండి, నేను చదువుతాను చూడండి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడవుటకు కూడా సిద్ధముగా ఉన్నది. ఇలా చెప్పుకుంటూ 3 వచనంలోనికి రాగానే ఏమంటున్నాడంటే, యెహోవా హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయనని అనుకొనవద్దు. షణ్యుడు నేను ఎండిన చెట్టునని కూడా అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకున్న షణ్యులను గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికి ఇచ్చేదను, కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకున్నట్టు కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుదును. షణ్యుడు అనగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే నపుంసకుడు ప్రియమైన వాళ్ళ. ఏమంటే ఎన్నో ఆలోచించి ఉండొచ్చండి, ఎందుకంటే ధనాగారంతటి మీద అధిపతి అనగా ఒక ఫినాన్షియల్ మినిస్టర్గా ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. అంటే బాగా చదువుకున్న వ్యక్తే, ఎన్నిటినో గ్రంథాలను ఎన్నో మతపరమైన విషయాలను అతను తర్కన చేసి ఉండొచ్చు, కానీ అతను ఆకర్షించింది ఏ దేవుడు చెప్పిన మాట ఇదిగో ఈ యెషయా గ్రంథంలో, లేకపోతే ఈ యెషయా గ్రంథం రాయించినటువంటి ఈ దేవుడు చెప్పిన మాట ఏమన్నాడు అని అంటే, ఇక ఇది మొదలుకొని షణ్యుడు ఎండిన చెట్టునని అనుకునవద్దు. దాని అర్థం ఏంటి ప్రియమైన వాళ్ళారా, ఏమంటే షణ్యులకు అర్హత లేనిది ఏది అని అంటే, ఏమంటే వాళ్ళు పిల్లల్ని కనలేరు ప్రియమైన తండ్రి అని అనిపించుకోలేదు నపుంసకులు. కానీ వాళ్ళతో దేవుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు ఇక ఎండిపోయిన చెట్టునని నువ్వు అనుకునవద్దు. నేను ఎంత ఇస్తాను అని అంటే నా ఇంటిలో ఒక భాగంని ఇస్తాను, కుమారులు కుమార్తెలను అనిపించుకున్నటువంటి శ్రేష్టమైన పేరు కూడా మీకు పెడతాను. ఏమంటే అవి చాలా ఆకర్షించాయి ప్రియమైన వాళ్ళరా. అది ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి ఒకరు దగ్గర తీయడం అనేది. ఏమంటే తిరస్కారం నుంచి వాళ్ళను అంగీకరించారని తెలియగానే ఆ దేవుని వెతుక్కుంటూ ఆరాధించుటకు బయలుదేరాడు. ఎందుకంటే ఒక భాగం నిచ్చేదని అన్నాడు కదా, యెరూషలేముకు బయలుదేరాడు. సుమారు 1 దినముల ప్రయాణం అండి అతను బయలుదేరిన గుర్రబండి మీద, 1700 రావాలంటే 1 ప్రయాణం, అంత ప్రయాసం తీసుకొని యెరూషలేముకి వచ్చాడు. కానీ విషయం అంతా మారిపోయింది ప్రియమైన వాళ్ళు. ఎంతో ఆశపడి ఆలయంలోకి ప్రవేశించి ఆరాధిద్దాం అనుకున్నాడు, కానీ ఏం జరిగింది అని అంటే లోనకు రానివ్వలేదు. దానికి ఆయన లోనకు రానివ్వకపోవడానికి కూడా కారణం ఉందండి. ఒకసారి ఈ దినవృత్తాంతాల్లో మనం చూడగలిగితే, ఎందుకంటే మనకు ఆ వ్యక్తి జీవితంలో ఉన్న పరిస్థితి మనకు అర్థమైతేనండి ఆ వ్యక్తి మన మీద చాలా ప్రభావం చూపిస్తాడు. అందుకోసం ఈ లేఖనాలు 2 చూపించేది నేను అంతే. ద్వితీయోపదేశకాండము 23 అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 23 అధ్యాయం మొదటి వచనం చూడగలిగితే, మొదటి ఈ వచనము,
గాయమునందున వృషణములు గలవాడే గాని మర్మాంగము కొయ్యబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు అంటే అక్రమ సంబంధంగా పుట్టినవాడన్న అర్థం వస్తుందండి కుండు అన్న పదానికి. ఇంకొక అంటే ఇంకొక అర్థంలో చూడగలిగితే అంటే సెకండ్ థర్డ్ అది నాకు చెప్పడం రావట్లేదు కానీ ఈ నపుంసక సంబంధమైనటువంటి వర్గం కూడా ఇందులో చేరుతుంది ప్రియమైన వాళ్ళ ఒక అర్థంలో. ఆనాడున్న ఆలయ సంబంధమైనటువంటి ఆచారాల్లో దేవుడి మాటలు చెప్పి ఉండేసరికి అప్పుడు ఆలయంలో ఆయనకు ప్రవేశం రానివ్వలేదు, లోపలకు రాకూడదు. ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు యెహోవా సమాజంలో చేరకూడదు కుండు. కానీ యెషయా గ్రంథంలో ఉన్న మాట ఆయనకు చాలా ఆదరణ ఇచ్చింది, ఆదరణతో ఆరాధించుకుంటూ బయలుదేరాడు. కానీ సీన్ అంత రివర్స్ అయింది ప్రియమైన, లోనకు రానివ్వలేదు, బాధతోనే తిరుగు ప్రయాణం వెళ్ళిపోతున్నాడు అండి. మీరు ఆ సందర్భం నేను ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే ఇంత కష్టపడి యెరూషలేముకి వచ్చి తిరస్కారం నొందిన తర్వాత కూడా ఇక ఈ దేవునికి నాకు సంబంధం లేదని వదిలేయలేదు ప్రియమైన వాళ్ళరా. అతను చేస్తున్నది ఏమిటి అనంటే మరలా అదే గ్రంథపు చుట్టను ఓపెన్ చేసి మళ్ళీ చదువుకుంటున్నాడు అండి. ఏంటి ఆ చిన్న పరిస్థితిని మీరు ఎలా చూడగలుగుతారు ఆ వ్యక్తిలో? నేనైతే ఆసక్తిని చూస్తున్నాను ప్రియమైన వాళ్ళ దేవుని ఎడల. మీరు నమ్మిన నమ్మకపోయిన బైబిల్ ఆ వ్యక్తి అందుకే సాక్ష్యంగా ఉన్నాడండి. దాని ఫలితంగా ఏమంటే ఈ ఫిలిప్పును దూత చేత పంపించేశాడండి దేవుడు అక్కడికి, నువ్వు వెళ్ళి ఇప్పుడు అతన్ని కలుసుకోనుము. వెంటనే పరిగెత్తాడు, పరిగెత్తగానే అతను చదువుతున్నది బయటకు ఉన్నప్పుడు మీరే చెప్పండి అండి, ఒక చారియట్ అండి గుర్ర బండి అనగానే ఒక గుర్రం మీద ఏమి బయలుదేరి రావడం లేదు. ఇంకా సింపుల్గా చెప్పండి అండి, ఒక ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయనకు రవాణా వ్యవస్థ ఎలా ఉండొచ్చు? బైబిల్ పండితులు ఏమంటుంటారంటే లోపల పడుకొని ప్రయాణం చేయగలంత ఒక విశాలమైన గుర్ర బండి, అది మంచి వసతులు ఉన్నాయి. ఏమంటే అంత చక్కగా ఏర్పాటు చేయబడిన ఆ రూమ్ లాగున్న ఆ చారియట్లో ఉండి కూడా ఆయన చదువుతున్నది పక్కకు రాగానే ఫిలిప్కు వినపడింది అంటే ఎలా చదువుతుండొచ్చు? గట్టిగా చదువుతున్నాడని, ఫ్రస్ట్రేషన్తో కూడా చదువుతున్నాడన్న భావం కూడా చూడొచ్చండి. ఎందుకు ఇలా చెప్పిన తర్వాత ఎందుకు అక్కడ నాకు తిరస్కారం వచ్చింది? బట్ చదవడం అలా ఆపలేదండి. ఏం కనబడుతుంది అంటే ఏదో వెతుకుకున్నాడు ప్రియమైన వాళ్ళ. దేవుడు కూడా ఆయన చెప్పినాడు కదా, తట్టుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, అడుగుడి మీకు ఇవ్వబడును. ఈయన జీవితంలో అది చూడగలం ప్రియమైన వాళ్ళ. చాలా గట్టిగా అడిగి ఉన్నాడు ఫిలిప్, అక్కడికి వచ్చి ఉన్నాడు. ఆ తర్వాత రెస్టార్ట్ పాటంతా మనకు తెలుసు కదా అతను పొందుకున్నది. ఏమంటే వెంటనే లేఖనమును వివరించి చెప్పేసి ఉన్నాడు. చెప్పగానే అతను ఆలయంలో ఆరాధన మాత్రమే ఊహించుకున్నాడు కదా, నన్ను పొందుకున్నది ఏంటో తెలుసా? రక్షణ. ఎంత వేరుందో చూడండి. అందుకోసం చెప్తున్నాడు పౌలు గారు, మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచండి. ఏమంటే ఒక నిరీక్షణతో బయలుదేరాడండి ఆయన ఆలయంలో ఆరాధించుకుంటే చాలని. కానీ అతని నిరీక్షణ ఎంత పరిపూర్ణమైందో తెలుసా? రక్షణ చేసింది ప్రియమైన అర్లారు. ఎందుకంటారు చెప్పనా? తుదమట్టుకు ముందున్న ఆసక్తిని తుదమట్టుకు కొనసాగించాడు ఆయన. ఇక అయిపోయింది, నేను వదిలేస్తానని లేదు, నాకు అక్కడ అవమానం జరిగింది కదా, ఇక ఈ యెషయా గ్రంథంతో నాకు పని లేదని ఆలయం నుంచి బయటకు వస్తూ అక్కడే రోడ్డు పక్కన లేకపోతే ఏదన్నా డస్ట్బిన్లో పడేయలేదు, మళ్ళీ అదే బుక్కుని పట్టుకుని బయలుదేరాడండి. మీరు చూడండి, ఏమండి ఒక అవమానము, పరిస్థితి అంతా వేరుగా ఉన్నప్పటికీ ముందు కలిగి ఉన్న ఆసక్తిని తుదమట్టుకు కొనసాగిస్తూ ఇక మళ్ళీ రిటర్న్ జర్నీలో కూడా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఫలితం ఆయన దగ్గరికి వచ్చింది చూడండి ప్రియమైన వాళ్ళు. ఎందుకు ఈ మాటలు నేను పంచుకుంటున్నానంటే ఆసక్తిని వదులుకునే మనసు వదులుకోకూడదనే మనసు మనకున్నట్లయితే దేవుడే ఇన్వాల్వ్ అవుతున్నాడు చూడండి మన జీవితంలోనికి. ఈ వ్యక్తి ద్వారా నేను గ్రహిస్తున్నది అది ప్రియమైన, మన చుట్టూ చాలా పరిస్థితులు ఉన్నాయండి, ఇవన్నీ అభ్యంతర పెడుతున్నాయి కూడా. దీన్ని కూడా ఈ 10 డేస్లో చాలా ఇబ్బంది అయింది, చాలా తక్కువ సందర్భాలే మనసుకు తెచ్చుకోవడం జరిగింది. హార్డ్లీ బైబిల్ ఓపెన్ చేసి చదివింది కూడా చాలా తక్కువగా ఉన్నది ప్రియమైన. నన్ను ఒత్తు నా పరిస్థితులన్నీ నా చుట్టూ ఉన్నప్పటికీ దేవుడు గుర్తు చేసింది ఈ వారంలో ఏమిటంటే ముందున్న ఆసక్తిని తుదమట్టుకు నువ్వు అయితే కలిగి ఉండు. నేను అన్నింటినీ నేను యాడ్ చేస్తాను, నీకు ఏ విధంగా ఏ వెసులుబాటుని ఇవ్వాలో, ఏ విధంగా నిన్ను నడిపించాలో, ఏ విధంగా నీకు యాడ్ చేయాలో అదంతా నా డ్యూటీ. మీరు చూడండి, మీరు అద్భుతంగా ఉంటుంది ప్రేమైన వాళ్ళు, మీరు తర్వాత చదువుకోండి. కానీ ఆ ఆసక్తిలో ఎంత బాగా కనపడుతుంది ఫిలిప్తో కూడా ఆయన సంభాషణ ఎలా ఉంటుందంటే తన అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ను ఇంకేదో జ్ఞాపకం చేసుకుని నువ్వు ఎవరని అడగలేదండి, ఎవడైనాను నాకు త్రోవ చూపకుండా ఏడా, ఎవడైనాను నాకు చెప్పకుండా ఏడా, నేను ఎలా గ్రహింపగలను? అక్కడ ఆయన దీనత్వం కనపడుతుంది, ఆయన తగ్గింపు కనపడుతుంది. ఏ విధంగానైనా సరే ఆయన నిరీక్షించినది పరిపూర్ణంగా పొందుకోవాలన్న ఆసక్తి కనపడుతుంది, ఫుల్ఫిల్ అయింది ప్రియమైన వాళ్ళరా. ఈ వ్యక్తి ద్వారా దేవుడు మనం క్వశ్చన్ చేస్తున్నది కూడా అదే. ముందు మనం ఏర్పరచుకున్న ఆసక్తి విషయంలో మన మనస్సు లేకపోతే మన భక్తి జీవితం మన ఆత్మీయ ప్రయాణం ఎటు సాగుతుంది ఇప్పుడు?
చాలా పరిస్థితులు ఇన్క్లూడ్ అయ్యాయండి. అంతే దినాలు కదా బోల్డ్ అని యాడ్ అవుతున్నాయి ఫ్రేమైనా, డిస్టర్బ్ అవుతున్నామా, లేకపోతే ఒకప్పుడు ఏర్పరచుకున్న దాన్ని ఇక మధ్యలో వదిలేసామా, పాక వర్షం తాగుతున్నాం ప్రియమైన వర్షపు నీరు తీసుకుంటున్నాం, ఓ ఈ వాక్యం ఆ వాక్యం ఓ ఇంకోటి ఇంకోటి బోల్డ్ అని తీసేసుకుంటున్నాం, బయటికి ఏమొస్తున్నది? మనం కలిగి ఉన్న ఆసక్తిని పరిపూర్ణం చేసేదే బయటకు వచ్చిందా, లేకపోతే చివరికి ఎండిపోయి కాల్చివేయబడే ముళ్ళ పొదలను అలాంటి జీవితాన్ని ఇచ్చింది మనకి? అది మాత్రం స్పష్టం ప్రియమైన వాళ్ళ, కొంత సమయం ఖచ్చితంగా పడుతుందండి, చాలా సమయం పడుతుంది, చాలా అవమానం కూడా ఎదురవ్వాల్సి వస్తుంది, తిరస్కారం కూడా ఎదురవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ నపుంసకంలో అయితే అవమానాన్ని చూస్తున్నాం, అపోస్తలులనైతే శ్రమలు చూస్తాం ప్రియమైన వాళ్ళారు, కొంతమంది జీవితంలో ఆర్థిక సమస్యను చూస్తాం, లూదియా జీవితంలో ఇంకొక పరిస్థితిని చూస్తాం, బట్ వాళ్ళు వదలలేదు ప్రియమైన వాళ్ళారు, వారు కలిగి ఉన్న ఆసక్తిని వదలలేదు. ఫలితం ఏం దొరికింది అంటే రక్షణ పరిపూర్ణంగా దొరికింది వాళ్ళకి. అందుకోసం మనతో హెబ్రీ 6వ అధ్యాయంలో పౌలు గారు అదే రాస్తున్నారు, మీరు నేను తర్వాత మళ్ళీ చదువుకుందాం, బట్ చివరిగా ఒకసారి మళ్ళీ ఆ వచనాలు జ్ఞాపకం చేసుకుని క్లోజ్ చేసుకుందాం. చూడండి 6వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ముందు 7 చదువుదాం, 7 తర్వాత 11 చదువుదాం, 7 చూద్దాం. చూడండి ఇక్కడ వివరణిస్తూ, భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచమును పొందును. అనుకూలమైన పైరును ఫలించుచు, ఆ పదం చూడండి ప్రియం, అనుకూలమైనది అది మనం మర్చిపోకూడదు. ఇస్రాయేలులు 40 ఏళ్ళు అరణ్యంలో దేవునికి అనుకూలంగా లేనందుకే ఆయనకి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యంలో రాలిపోయిరి, అనుకూలముగా లేరు. నా నిరీక్షణ పరిపూర్ణం వైపు వెళ్తున్నా, నేను అనుకున్నట్టుగా నా ఫ్రూట్ నేను బయట తీసుకొస్తాను, దేవునికి అనుకూలముగా. ఆ తర్వాత దేవుని ఆశీర్వచనము పొందును, అయితే ముళ్ళ తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొంద తగినదగును. పదం చూడండి ప్రియమైన అల్లర్, శాపము. ఎందుకట? అనుకూలంగా లేకుండా ఫలించింది కానీ అనుకూలంగా లేదు. ఏమండి ఇప్పుడు ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు అనేది కూడా అది కూడా ఒక పంటే. ఏమండి ఇప్పుడు ఈ అంటే ఈ హెర్బల్కి సంబంధించింది బాగా పెద్దగా అయిన తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు మీద ఉన్న ఏ పిచ్చి మొక్క అయినా వైద్యం అంటున్నారు. ఏమంటే అది అది పంట అనడానికి, అది పంట కాదు అనడానికి లేదండి. ఏమండి భూమి నుంచి మొలిచిన ప్రతిదీ కూడా అది ఒక పంటే ప్రియమైన వాళ్ళు. కాకపోతే ఆ పంట ఎలా ఉందట అంటే దేవునికి అనుకూలముగా లేదు. ఫలితం ఏమొచ్చిందట అంటే శాపము. అందుకోసం 11లో అంటున్నాడు మనతో ఆ ఉపమానాన్ని చెప్పి 11లో, మీరు మందులు కాక, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము, నేను క్రీస్తును పోలి ఉంటానన్న నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాను. ఏమండి జస్ట్ ఇక అంటే ఆసక్తితో అలా ఉంటే అన్ని అనుకూలమైన ఏడవుతాను కాదు ప్రియమైన వాళ్ళ, క్రీస్తును పోలిన స్వరూపంలోనికి మారుటకు ఆసక్తి పెట్టుకునే అపోస్తులు శిష్యులు బయలుదేరారు. కానీ వాళ్ళ జీవితంలో ఏడైనా మనం చూడలేదా ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని మనం కొరంది పౌలుగా రాసుకుంటారు కదా 2 కొరంది 13 అధ్యాయం మొత్తం, అవన్నీ ఎదురయ్యాయండి. అవన్నీ యాడ్ చేసింది దేవుడే. ఎందుకు యాడ్ చేశాడంటే నువ్వు ఆసక్తితోనే సాగుతున్నావు కనుక నేను గెలిపాను. అది గుర్తు ప్రియమైన వాళ్ళ, తెసలోనిక పత్రికలు అంటారు కదా మీరు పొందుతున్న శ్రమ స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఒకసారి ఆ మాట కూడా చదువుదాం, తెసలోనిక బహుశా మొదటి పత్రిక 2వ పత్రిక అనుకుంటాను, రైట్, 2వ తెసలోనిక 2వ పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచనాలు చూడండి. తెసలోనిక మొదటి పత్రిక 2వ పత్రిక 4-5 వచనాలు, మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసము, సేమ్ వర్డ్స్, మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. మనం నిరీక్షించుచున్న దాని కొరకు ఇక ఓపికతో కనిపెట్టుకుందాం అన్నాడు కదా, ఇప్పుడు ఓపికతో సాగుతూ వీటన్నిటిని సహించుచున్నట్లయితే దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు ప్రియమే, మన నిరీక్షణ పరిపూర్ణమవుతుంది అన్నటకు మనం ఎదుర్కొంటున్న ఈ జీవితం స్పష్టమైన సూచన అయి ఉన్నది. కాకపోతే మన తీర్పుకే దేవుడు విడిచిపెడుతున్నాడు ప్రియమైన వాళ్ళారే. ఏంటి ఆ తీర్పు అనంటే అంటే దేవునికి అనుకూలమైన పంటను ఫలించేటువంటి అటువైపు మనం ఎదుగుతున్నామా సంపూర్ణత వైపు, లేకపోతే మనకు అనుకూలమైనది ఎదిగి పంట పండించుకున్నట్టు ఇటు సాగుతున్నామా?
ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, అండి ఇది ఖచ్చితంగా తెలియాలి ప్రియమైన వాళ్ళ మనకి, మనం కలిగి ఉన్న ఆసక్తి ఏ విషయంలో ఉన్నది, దేవునికి అనుకూలంగా ఉండే విషయంలో ఎదిగే వైపు ఉన్నది ఆసక్తి, లేకపోతే మనకు బెనిఫిట్స్ వచ్చే వైపు ఉన్నది ఆసక్తి, ఈ రెండింటిలో తేడా తెలియాలి ప్రియమైన. ఎక్కడ తెలుస్తుందంటే, దేవునికి అనుకూలమైనది పండించే పంటలో ఆ జీవితం దేంతో ముడిపడి ఉంటుంది అని అంటే, దేవుడు కేంద్రంగా కలిగి ఉన్న జీవితంతో ముడిపడి ఉంటుందండి, గాడ్ సెంటర్నెస్ అనుకోండి. కానీ ఇది కూడా పంటే, కాకపోతే శాపం నుండే పంట పండించే జీవితం దేనికి కేంద్రంగా ఉందంటే సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్, మనము కేంద్రంగా బతికే జీవితానికి. అంటే ఈ రెండింటిలో ఎటు ఈడవబడుతున్నాం అనేది సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనకు మనం పరీక్షించుకోవాలి. కానీ నేను కోరుకుంటున్నది మాత్రం ఒకటే ప్రియమైన, మన నిరీక్షణ పరిపూర్ణం అవ్వాలి అని అంటే ఇంతకు ముందు కలిగి ఉన్న ఆసక్తి తుదమటుకు కొనసాగాలి. ఆసక్తి తగ్గుతున్నట్లయితే దయచేసి దేవుని ఆశ్రయిద్దాం ప్రియమైన వాళ్ళారు. దేవాసక్తితో పౌలు గారు అంటున్నారు, ఆయన నా ఎందుకు కలిగించిన ఆసక్తిని బట్టి కొలంది సంఘం కోరుకుంటున్నది ఏమిటంటే, మిమ్మల్ని చాలా ఒరిజిన్గా కాపాడాలనేది నా భావన. మిమ్మల్ని దూరంగా ఉంచాలి దుష్టత్వానికి, మోసానికి, దేనికి క్రీస్తు పవిత్రతకు సరళత్వానికి దగ్గరగా ఉంచాలి. ఆ ఆసక్తిని నా ఎందుకు కలిగించింది ఎవరు అంటే దేవుడు. మనల్ని కూడా కోరుకోమంటుంది అదే ప్రియమైన. దేవుణ్ణి మన ఎందుకు ఆసక్తి తగ్గుతున్నట్లయితే ప్రార్థనలో పోరాడి పొందుకుందాం ప్రియమైన వాళ్ళరా, అది మనకు కావాలి. తర్వాత అబ్రహాం గారి ఎగ్జాంపుల్ తర్వాత చదువుకుని మీరు వండర్ఫుల్గా ఉంటుంది ప్రియమైన వాళ్ళరా. అది గతంలో మనం మాట్లాడుకున్నాం, మీరు చూడొచ్చు మన దాంట్లో హోప్ అన్న ప్లేలిస్ట్లో మీకు అది దొరుకుతుంది. బట్ నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మన ఎందుకు ఆసక్తి తగ్గినట్టుగా మనకు ఈ రాత్రి తోచినట్టయితే నపుంసకుని జ్ఞాపకం చేసుకోండి, ఓ లూదియాని జ్ఞాపకం చేసుకోండి, శిష్యులను జ్ఞాపకం చేసుకొని వారు పరిపూర్ణతలోనికి ప్రవేశించినారు తుదమట్టుకు కొనసాగించి మన జీవితంలో కూడా అందులో నడవాలని దేవుని వేడుకుంటున్న మాటలు ముగిస్తున్నాను.